యువ నటుడు సుధీర్ వర్మ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు తెలియకుండా అంత్యక్రియలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. జాయినింగ్ అప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆసుపత్రి మేనేజ్‌మెంట్ సుధీర్ వర్మ మృతిపై మాత్రం సమాచారం ఇవ్వలేదు. సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకుంటే పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. యువ నటుడు సుధీర్ వర్మ మృతిపై పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ చనిపోయిన తర్వాత దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, తర్వాత సోషల్ మీడియా అవ్వచ్చు, చాలా వరకు కొన్ని రకాల పుకార్లు అయితే మనకి హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సుధీర్ వర్మ అంత్యక్రియలు జరిగినటువంటి జ్ఞానాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్నాం. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి సూపర్వైజర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. అసలు ఎన్ని గంటలకి సుధీర్ వర్మని ఇక్కడ తీసుకొచ్చారు సార్? అసలు ఏంటి, ఎందుచేత చనిపోయారు, కారణం ఏమని చెప్పారు సార్? నిన్న సుమారు 3 గంటల సమయంలో సుధీర్ వర్మ గారి తాలూకా డెడ్ బాడీ త్రూ హాస్పిటల్ ద్వారా మనకి ఇక్కడికి రావడం జరిగింది. అది ఎల్జీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యి రిపోర్ట్ అయితే ఉన్నారు మన దగ్గర. ఎల్జీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి నిన్న చనిపోయారని చెప్పి, తెల్లవారుజామున చనిపోయారని చెప్పి బాడీ ఏమో మాకు మధ్యాహ్నం రావడం జరిగింది. అందులోని కాజ్ ఆఫ్ డెత్ దగ్గర మాత్రం కార్డియాక్ అరెస్ట్ అని ఇచ్చారు. డెత్ సమ్మరీలో డయాగ్నోస్ చేసింది మాత్రం ఈ పాయిజన్ ఏదో తీసుకున్నారని అందులో ఉన్నది. ఇక్కడ మనకేంటంటే మనం ఏదైనా బాడీ వస్తే చెక్ చేయడం అనేది 100% మనం చేస్తాం. చేసిన క్రమంలో మనం ఎక్కడ చూసినా సరే ఆయన బాడీ మీద ఎక్కడ కూడా ఏమి అంటే మాకు హ్యాంగింగ్ కానీ, నోటి నుంచి బ్లడ్ కానీ, ఏమైనా అలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి కనుక ఇమీడియట్గా స్టార్ట్ చేసి మేము ఇక్కడ నుంచి పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఎప్పుడు హౌస్ డెత్లు అయితే, ఇన్ కేసు హాస్పిటల్లో డెత్ అయితే మాత్రం మేము ఏమిటంటే మామూలుగా చూడడం, ఏమైనా బ్లడ్ గట్రా ఉన్నదంటే హాస్పిటల్ నుంచి వచ్చిందంటే మేము వెంటనే అప్పుడు చేయడం, అలా అనుమానం ఉంటేనే చేస్తున్నామండి. ఇక్కడైతే అనుమానం అయితే ఏమీ మాకు లేదు. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది బేస్ చేసుకుని మనం క్రిమినేట్ చేయడం జరిగిందండి. అంటే మనకు వచ్చే కేసులు బట్టి ఒకవేళ సూసైడ్ చేసుకుంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది, ఎమ్మెల్సీ సంబంధించి అంతా కూడా. వాళ్ళు ఏమైనా సరే పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చారా దీనికి సంబంధించి? అది ఎమ్మెల్సీ కేసు అయ్యి ఉండి స్టేషన్ అదే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన పాయిజన్ తీసుకున్నారో లేకపోతే ఏంటి తీసుకున్నారో అనేది ఆ ఇన్వెస్టిగేషన్ అంతా మనం చేయమండి. అది ఏమైనా చేయవలసి ఉంటే అక్కడ హాస్పిటల్లో చేయాలి తప్ప మేము చేసేది ఏమి ఉండదండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే మరి పాయిజన్ తీసుకునే దానికి పోస్ట్ మార్టం ఉంటుందా లేదా అనేది నాకు పూర్తి నాలెడ్జ్ అయితే లేదు. ఇందులో ఏంటంటే మన దగ్గరకు వచ్చేసరికి హాస్పిటల్లోని అండర్ ట్రీట్మెంట్ పేషెంట్ డైడ్ ఇన్ హాస్పిటల్ అంతవరకే నాకు తెలుసు. అదే రిపోర్ట్ నాకు ఇచ్చారు కాబట్టి ఏదో డెత్ సమ్మరీ అండ్ కాజ్ ఆఫ్ డెత్ రెండు అందులో ఉన్నాయి కాబట్టి ఆ ట్రీట్మెంట్ అవుతున్నట్టుగా ఆ టైంలో అక్కడ అయింది హాస్పిటల్లో ఏదైతే ఇచ్చారో రిపోర్ట్, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మన క్రిమినల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. మీరు చెప్పినట్టే మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇది పాయిజన్ కలిసి ఉంది, అందువల్ల చనిపోయాడని తెలుస్తుంది. అయితే ఇది సూసైడ్ అని చెప్పి కొంతమంది ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే సూసైడ్ కేసు అయితే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ మనం పరిశీలించిన తర్వాతనే ఇచ్చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది హౌస్ డెత్ కానీ ఇలాంటి మాకు అనుమానాలు ఉండి మాకు కనబడుతున్న క్లియర్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే కనుక తెలుస్తుంది. కానీ అదే పాయిజన్ తీసుకున్నారంటే ఇంటర్నల్గా ఏంటవుతుంది అనేది నేను కన్సర్న్ కాదండి. ఒకసారి మనం ఇది కనుక పరిశీలిస్తే దీన్ని మాత్రం చూసుకోవచ్చు. డయాగ్నోస్ కూడా పారాక్వేట్ పాయిజన్ అని ఉంది. అయితే ఇది ఖచ్చితంగా సూసైడ్ అయితే మాత్రం హాస్పిటల్ సిబ్బంది కూడా ఎదురుగానే ఒక కేజీహెచ్ అనేది ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ పోస్ట్ మార్టం కూడా నిర్వహించాల్సింది. ఆ రిపోర్ట్ కూడా ఇక్కడ ఏదైతే శ్మశాన వాటికలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏమీ జరగకుండానే ఈ ప్రాసెస్ అంతా జరగడంతో ప్రస్తుతం దీని మీద కూడా ప్రస్తుతం అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ చనిపోవడం అనంతా కూడా ఇది నిన్న ఉదయం 4 గంటల సమయంలో జరిగింది. తర్వాత ఇక్కడికి 3 గంటలకు తీసుకొచ్చారని చెప్పి కూడా చెప్తున్నారు. కాజ్ ఆఫ్ డెత్ ఒకసారి కూడా మనం పరిశీలించవచ్చు. అయితే ఏదేమైనా ఇది అన్నిటికీ కారణం అయితే ప్రస్తుతం హాస్పిటల్ కానీ సిబ్బంది కానీ అదేవిధంగా పోలీసు వ్యవస్థ మాత్రం దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఘటన మీద మాత్రం పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి, NTV.